హై టు ఆల్ ఆఫ్ యూ, నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సంజయ్ గారు మనతో ఉన్నారండి. సంజయ్ గారు అనేసరికి మనము ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వని పేరు, ఎందుకంటే ప్రతిరోజు టీవీలలో సీరియల్లో, బహుభాష సీరియల్లో మనం చూడొచ్చు. తెలుగు అయితేనేముంది, హిందీ అయితేనేముంది, తమిళ అయితేనేముంది. ఇప్పుడు తమిళ్ పీపుల్కి చాలా ఫేవరెట్ సీరియల్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే మించి తెలుగులో మనకు బాగా సుపరిచితమైన చిత్రాలు ప్రతిజ్ఞ, 16, 18, ప్రేమించొద్దు ప్రేమించొద్దు వంటి చిత్రాల్లో నటించారు. రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారి తొలిచూపులోనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను, వాళ్ళు తిట్టుకుంటారు. ఒకసారి మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటర్వ్యూ. ఒక కొత్తగా చెప్పకంటే చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ నేను ఇస్తున్నాను, అందులో తెలుగు పీపుల్కి మళ్ళీ ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఐ షుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు కిషోర్ గారికి దట్ హీస్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. సార్, ఎస్పెషల్గా వల్లీ మూవీ చాలా ఫేమస్ అయింది. నిజం చెప్పాలంటే డైరెక్టర్ నటరాజన్ గారి, ప్రొడ్యూసర్ రజనీకాంత్ గారు, అంటే హేమ హేమలతో మీరు నటించారు అందులో, ప్రియరమణ్ గారు కానివ్వండి, అందులో మీకు డెబ్యూట్ మూవీ. ఇప్పుడు మీరు నటరాజ్ గారు చెప్పిన తర్వాత నాకు భయం వచ్చేసింది, ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. నటరాజ్ గారు అంటే నాకు అంత భయం. ఓకే, రజనీ సార్ లొకేషన్ వస్తే చాలా హ్యాపీగా ఉండే, చాలా రేర్ గా లొకేషన్ వచ్చేవారు. బట్ వచ్చిన తర్వాత వెంటనే హీ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. బట్ నటరాజ్ గారు అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ మూవీ, సో నాకు చాలా చూసిన వెంటనే భయం వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో నాకు తమిళ్ కూడా అంత బాగా తెలియదు. నేర్చుకుని నేను ఇది చేశాను. తర్వాత సినిమాలో ఒక సాంగ్ ఉండింది, ఎన్నుళ్ళే ఎన్నుళ్ళే ఒక సాంగ్ ఉండింది. ఆ సాంగ్ అయిన తర్వాత నటరాజ్ గారికి నేను ఫేవరెట్ అయిపోయాను. స్వీట్స్ పెట్టుకొని బండిలో రొమాంటిక్ సాంగ్, అసలు అప్పుడు మీరు స్వీట్ ఏజ్, టెండర్ ఏజ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత బేసిక్లీ మన డైరెక్టర్కి యాక్టర్గా ఉండాలి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత హీ సెడ్ ఓ సంజయ్ ఇస్ సమ్ యాక్టింగ్ మెటీరియల్ ఉంది, ఈజ్ అ గుడ్ డాన్సర్ అని చెప్పిన తర్వాత ఐ హ్యాడ్. మీకు టు బి ఫ్రాంక్ అని మాకు తెలియక అడుగుతున్నాము, ఫస్ట్ వల్లి మూవీ అయ్యా లేకుంటే దానికంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ అలా ఏమైనా చేశారా? లేదు, వల్లి మూవీ వాజ్ మై ఫస్ట్ మూవీ. మీరు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఒకసారి మా ఆడియన్స్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా తాతగారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డి, అంటే ఆయన మోర్ దెన్ 50 ఇయర్స్ హిందీ సినిమా, హిందీ తమిళ్, జేవి ఆచార్య అంటే మా మదర్ ఫాదర్ ఆయన. సో మోర్ దెన్ 50 ఇయర్స్ సర్వీస్ ఇన్ హిందీ సినిమా, తమిళ్, తెలుగు, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో ఈ ఆయన సితార్ పీసెస్ ప్లే చేసేవారు. సో దానికి హీ గాట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. తర్వాత మై మదర్ ప్రభావతి శాస్త్రి వచ్చి పెద్ద భరతనాట్యం డాన్స్ గురు. సో ఆవిడతో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ భరతనాట్యం. తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ ధనంజయన్, చెన్నైలో ఉన్నారు ఒక మాస్టర్, ఆయనతోటి కొన్ని వర్షాలు ట్రైనింగ్ అయింది. దెన్ డాక్టర్ లలితా శ్రీనివాసన్ బెంగళూరులో ఉన్నారు, పెద్ద డాన్స్ గురు. సో ఆవిడతో ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఈ సమయంలో నాకు ఒక డాన్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, అక్కడ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ సాంగ్ అంటే క్లాసికల్ సాంగ్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హంసలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన నన్ను చూసి ఒక ఫిలిం రజనీకాంత్ సార్ చేస్తున్నారు, దానికి ఒక క్లాసికల్ డాన్సర్ కావాలి అని. అప్పుడు దాకా నాకు ఐడియా లేదు దట్ నేను సినిమాకి వస్తానని ఐడియా లేదు. బట్ మిగతా వాళ్ళు నన్ను, నా టీచర్స్, ఏ నీ క్లాస్కి రావద్దు, నేను సినిమా చేరుకో అంటే అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో బట్ అదేదో ఆపర్చునిటీ వచ్చింది, మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళిపోయారు చెన్నై. చూస్తే ఐ గాట్ సెలెక్టెడ్, ఆ మూవీకి సెలెక్ట్ అయిపోయాను. సో దట్స్ హౌ సినిమాకి ఎంట్రీ అయింది వల్లి మూవీ తోటి. అప్పుడు నేను ఐ వాజ్ డూయింగ్ మై సెకండ్ ఇయర్ ఎల్ఎల్బి, అంటే 12th స్టాండర్డ్ తర్వాత 5 ఇయర్స్ లా కోర్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఊరికే తీసుకున్నాను, అంటే నా మిగతా యాక్టివిటీస్, డాన్స్, ఏదైనా మనకి చేయాలంటే ఎక్స్ట్రా కరికులర్కి టైం ఉంటుందని లా తీసుకున్నాను. సెకండ్ ఇయర్లో ఈ ఆపర్చునిటీ వచ్చింది, తర్వాత నేను రాలేదు మళ్ళీ. ఇన్ చెన్నై స్కూల్ డేస్ ఎక్కడ కంప్లీట్ చేశారండి? స్కూల్ డేస్ బెంగళూరులో చేశాను, కొన్ని వర్షాలు బాంబేలో చేశాను, పుట్టిందంతా బాంబేలో. ఓకే, సో అక్కడ టిల్ 4th స్టాండర్డ్ చేశాను. 5th స్టాండర్డ్ తర్వాత విద్యావర్ధక స్కూల్ అని బెంగళూరులో ఉంది, అక్కడే ఐ డిడ్ మై స్కూలింగ్. 2 ఇయర్స్ ఎంఈఎస్ కాలేజ్ అక్కడ చేశాను. తర్వాత లా ఎల్ఎల్బి చేసినప్పుడు వివేకానంద లా కాలేజ్. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్న అంటే కొన్ని వాళ్ళకి యాజ్ యూ సే చైల్డ్ ఆర్టిస్ట్ అయితే దే డోంట్ గెట్ ఆపర్చునిటీ టు గో టు కాలేజ్. సో నేను 2-3 ఇయర్స్ కాలేజ్ కూడా చూశాను, అది కూడా హ్యాపీగా ఉన్నాను. కాలేజ్ లైఫ్ చూశారు, స్కూల్ లైఫ్ చూశారు, మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మూవీ ఇండస్ట్రీ లైఫ్ కూడా చూస్తున్నారు. అయితే మీరు ఎస్పెషల్గా అండి
ఇప్పుడే ఇప్పటికే అప్పటికి సేమ్ అలాగే ఉన్నారు. లవ్ ఎఫేర్స్ ఉంటాయి కదండి, ఆ లవ్ ఎఫేర్స్ గురించి ఒకసారి చెప్పండి. లవ్ ఎఫేర్స్ ఇప్పుడు చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది తర్వాత ఇది వద్దు. బట్ ఎస్, ఐ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాలో. అది కాకుండా కాలేజ్ స్కూల్ డేస్లో ఒక కొత్త ఒక ఇన్ఫాచ్యుయేషన్ అలా అందరికీ ఉంటుంది. అలా అవ్వలేదు అని ఐ డెఫినెట్లీ నేను చెప్పలేను. ఐ డెఫినెట్లీ హ్యాడ్ ఇన్ఫాచ్యుయేషన్స్ అండ్ లవ్ అంటే ఇట్ ఇస్ అఫేర్ అని చెప్పలేము, బట్ వీ లైక్ వన్ సైడెడ్ లవ్, లేకపోతే ద గర్ల్ డజ్ ఇన్ లవ్ మీ అండ్ ఐ లవ్ హర్, గర్ల్ లవ్స్ మీ ఐ డోంట్ లవ్ హర్. ఇదంతా జరుగుతుంది, దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇది అన్ని ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఉండాలి. బట్ గ్రేట్ గుడ్ మెమరీస్. ఓకే, డన్. ఫర్ మోర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఎ స్టార్ ఇంక్రీస్. థ్యాంక్ యూ. వల్లి మూవీలో ప్రియరమణ్ గారితో నటించారు, రజనీకాంత్ గారు ప్రొడ్యూసర్, నటరాజన్ కె నటరాజన్ గారు డైరెక్టర్. మళ్ళీ విజయ్ సేతుపతి మూవీలో విజయకాంత్ గారితో, మీనా గారితో, శ్రీవిద్య గారితో, చాలామంది హేమా హేమలతో నటించారు. హౌ డూ ఫీల్ విత్ వర్కింగ్ ఆల్ దోస్ థింగ్స్? విత్ ప్రియారామన్ అంటే షీ వాజ్ ఆల్సో న్యూ, కొత్త అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చింది, సో షీ వాజ్ న్యూ, నేను కూడా ఇట్ వాజ్ న్యూ, సో ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్గా వీ వర్క్ టుగెదర్. సిక్స్ సెవెన్ మంత్స్లో, ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో మూవీస్ కంప్లీట్ అయిపోయింది. వీ హ్యాడ్ అ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ తర్వాత తను మూడ్ ఆన్ టు తెలుగు మూవీస్, నేను కూడా మూడ్ ఆన్ టు తెలుగు మూవీస్, అదర్ లాంగ్వేజెస్, సో డెఫినెట్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ దే. సేతుపతి ఐపీఎస్లో ఇట్ వాస్ మై సెకండ్ మూవీ ఇన్ తమిళ్, అది విజయకాంత్ గారితో యాక్ట్ చేసాను, వళ్ళల్ వచ్చి లాస్ట్ చేశాను, సో దట్ ఈస్ సత్యరాజ్ గారు. ఇది విత్ విజయకాంత్ సార్ గారితో ఐ డిడ్ దిస్ మూవీ సేతుపతి ఐపీఎస్. ఒక చిన్న రోల్ ఉంటుంది, ఒక గెస్ట్ రోల్ లాగా చెప్పారు డైరెక్టర్ పి వాసు గారు. ఆయన కూడా అమేజింగ్ డైరెక్టర్, చంద్రముఖి డైరెక్టర్. ఆయన అమేజింగ్ డైరెక్టర్. మీనా తోటి ఐ హ్యాడ్ అ సాంగ్, ఆ సాంగ్లో తన్ని ఎలాగో ఎస్కేప్ చేయడం ఒక చిన్న మ్యాటర్ అంతా ఉంది, సో దాంట్లో ఆ సాంగ్ వలన చాలా నాకు ఇది వచ్చింది, అంటే ప్లేస్మెంట్ వచ్చింది. ఇంకొకటి వల్లి గురించి ఒకటి విషయం, బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ 1993, బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ వల్లిలో ఐ గాట్ బెస్ట్ న్యూ ఫేస్ అవార్డ్. ఓకే ఓకే, అది సింగపూర్ లో ఇచ్చారు, అంటే ఆ పీరియడ్ ఆ ఇయర్ లో బెస్ట్ ఫేస్ అని ఇచ్చారు. తర్వాత ఎన్నుళ్ళే ఎన్నుళ్ళే సాంగ్ వచ్చి ఇళయరాజా గారిది టాప్ 10లో ఒక సాంగ్, స్వర్ణలత గారు. ఎస్, వాట్ ఎ వాట్ ఎ సాంగ్ దట్ వాస్. అది నాకు ప్లీజ్ ఒకసారి ప్లీజ్, నేను వచ్చేటప్పుడు ట్రై చేశాను ఫస్ట్ లో విన్నాం ఈ సాంగ్ అని, తెలుగులో విన్నాను బట్ తమిళ వెర్షన్ లో నాకు ఇబ్బంది. అది ఓకే, ఎన్నుళ్ళే ఎన్నుళ్ళే పలమన్నల్లేరు నేరు ఎంగెంగో ఎంగెంగో ఎంగే నేరు. ఇంత దాకా వెయిట్ చేయను ఈ విరహావేశంలో ఈ వ్యామోహంలో అనేది దాని అర్థం ఉంటుంది. ఇదే అర్థం అలా నాకు ఏంటంటే ఆ సాంగ్ వచ్చి టాప్ 10 అనేది రీసెంట్గా తెలిసింది. సో ఇళయరాజా కంప్లీటెడ్ 1000 సాంగ్స్లో టాప్ 10 అనేది ఆ సాంగ్ ఉంటుంటే ఇట్ ఇస్ సచ్ అ, అంటే నేను ఆ సాంగ్లో ఉన్నాను కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ గుడ్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. టు బి ఫ్రాంక్ దట్ అండి, నేను స్టేట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను, ఇంత అంటే వితౌట్ యూర్ చాయిస్ చాలా మంది క్యూ కడుతుంటారు, రజనీకాంత్ గారి మూవీ అనేసరికి క్యూ కడుతుంటారు. బై లక్ బై గాడ్స్ గ్రేస్ యూ గాట్ ఆపర్చునిటీ బల్లి మూవీ, తర్వాత విజయ్ సేతుపతి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్, తర్వాత ఎందుకు మీరు అంత బిజీ కాలేకపోయారు మూవీ ఇండస్ట్రీలో? ఆ పీరియడ్లో న్యూ ఫేస్కి చాలా తక్కువ ఆపర్చునిటీ ఆ పీరియడ్లో. తర్వాత ఏమైందంటే వల్లి చేసే తర్వాత నాకు ఎక్కువ మూవీస్ రాలేదు, ఎక్సెప్ట్ సేతుపతి ఐపీఎస్ వచ్చింది. వెంటనే నాకు తెలుగు మూవీ వచ్చింది, దట్ ఈస్ వంశీ గారి డైరెక్షన్లో నీకు 16 నాకు 18. సో నేనేమంటే తమిళనాడులో లేను అప్పుడు, వెంటనే ఐ వాజ్ ఇన్ అరకువాలి, ఓకే, అక్కడ షూటింగ్ జరిగితే. సో వంశీ గారి మూవీస్ అంటే మ్యాక్సిమం వైజాగ్ వైజాగ్. సో నేను ఒక్క లాంగ్వేజ్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, సో ఐ వాజ్ ఇన్ మూవింగ్. తెలుగు చేసిన వెంటనే 2 మూవీస్ తెలుగులో చేశాను, నీకు 16-18 తర్వాత నాన్నగారు అని ఒక మూవీ వచ్చింది కృష్ణరాజు గారికి. అవును, నాన్నగారులో దాసినారాయణ గారు డైరెక్షన్లో. తర్వాత పల్నాటి పౌరుషం ఒక వచ్చింది సురభి తోటి ఆ మూవీ, ఓకే, చాలా ఫేమస్ సాంగ్ ఉంది రాకాల చిలక సాంగ్ ఉంది, సో ఆ మూవీ వచ్చింది. ఆ టైంలో ఐ గాట్ మోర్ కన్నడ మూవీస్, ఓకే, సో నేను కన్నడ వచ్చాను, కన్నడ చేసినప్పుడు మలయాళం వచ్చింది, సో ఒక్క లాంగ్వేజ్లో ఐ కుడ్ నాట్ స్టే. ఓకే, లైక్ కొన్ని యాక్టర్స్ నా కంటెంపరీస్ ఇప్పుడు చూసిన వెంటనే కొన్ని యాక్టర్స్ ఉన్నారు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ వన్ లాంగ్వేజ్, తమిళ అయితే తమిళే చేశారు, తెలుగు అయితే తెలుగు చేశారు,
ఏదో ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దే మూవ్ టు డిఫరెంట్ లాంగ్వేజ్. నాకు ఆపర్చునిటీ రాలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ టు వర్క్. ఇప్పుడు చూసిన ఓన్లీ మేల్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ టైంలో ఐ లెఫ్ట్ మై ఎడ్యుకేషన్. సో వచ్చిన మూవీస్ అంతా ఐ స్టార్టెడ్ డూయింగ్, అంటే ఐ వాంటెడ్ ద మనీ ఆల్సో. సో ఇప్పుడు తెలుగు వచ్చింది, ఓకే ఐఎమ్ డూయింగ్ తెలుగు. మలయాళం వచ్చింది, మలయాళం. సో ఒక ఒక స్థిరంగా ఒక లాంగ్వేజ్లో చేయలేదు. సో ఇట్ వాజ్ బేసికలీ ఎర్నింగ్. మీరు ఫెయిల్ అయ్యారండి పిఆర్ఓస్ని మేనేజర్స్ని పెట్టుకోవడం వల్ల ఫెయిల్ అయ్యారు అంటే అవకాశాలు, అంటే మనకు ఆపర్చునిటీస్? యాక్చువల్లీ చెప్పాలంటే నేను పిఆర్ అనేది ఎవరు పెట్టుకోలేదు, మా ఫాదర్ ఓన్లీ వాజ్ టేకింగ్ కేర్. అంటే ఇప్పుడు ఈ మూవీ వచ్చిందా, రిలీజ్ అయిందా, కాంటాక్ట్, ఒక టూ మూవీస్ బుక్ అయింది, దాంట్లో ఒక మూవీ స్టార్ట్ అయింది, ఇంకొక ప్రొడ్యూసర్కి ఊరికే దే విల్ బుక్ అలా ఈ బుక్ చేద్దాం అలాంటి. సో అలాంటి బుకింగ్ వచ్చిన తర్వాత డిలే చేయడం అంతా వచ్చింది. సో బేసికలీ పిఆర్ అనేది ఎవరు లేరు, అంటే గాడ్ ఫాదర్ అనేది ఎవరు లేదు. ఓన్లీ రజనీకాంత్ మూవీ మళ్ళీ చేశాను, తర్వాత ఆన్ మళ్ళీ హిట్ అయింది, తెలుగులో విజయాన్ని వచ్చింది, తెలుగు అలాగే వచ్చింది, తెలుగు నుంచి కన్నడ వచ్చాను, కన్నడ నుంచి మలయాళం వచ్చాను, అలా ఒక హిందీ మూవీ చేశాను. సో ఇట్స్ ఓన్లీ వర్క్ తోటి వర్క్, అంటే ఎస్ నజర్ అని ఒక హిందీ మూవీ చేశాను. సో వర్క్ తర్వాత వర్క్ చూసి ఓ ఈ అబ్బాయిని దీంట్లో పెడదాం అలాంటి ఆపర్చునిటీ వచ్చింది, తప్ప ఎవరు పుష్ చేయడం ఏమీ లేదు. రజనీకాంత్ గారి గురించి, విజయకాంత్ గారి గురించి మీరు చెప్పండి ఒకసారి. రజనీకాంత్ గారు చెప్పాలంటే ఆయన బేసికలీ కన్నడ స్పీకింగ్. సో నాకు ఆ మూవీలో తమిళ్ అంతగా తెలీదు. సో హీ వాస్ వెరీ కంఫర్టబుల్, హీ మేడ్ మీ కంఫర్టబుల్. అంటే సంజయ్ నువ్వు ఇలా చేయవచ్చు అంటే యూస్ టు గివ్ అడ్వైస్, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. విజయకాంత్ గారితో చేసినప్పుడు అంత ఇంట్రాక్షన్ లేదు, బికాజ్ ఆయన క్యారెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ లాగా వీఆర్ మూవింగ్ కదా. మన్స్ లొకేషన్లో వస్తే వీఆర్ ఆల్ ఇన్ క్యారెక్టర్స్. తర్వాత లంచ్ టైంలో కొంచెం వీల్ స్పీక్, బట్ హీ వాజ్ వెరీ జోవియల్, వెరీ ఫైన్. మీకు గుర్తుందా అండి వల్లి మూవీకి ప్రియరమణ్ గారికి కాలుకి మొత్తం బొబ్బట్లు వచ్చాయి, ఒక గట్టు ఎడారి లాంటి ప్రాంతంలో తనని డాన్స్ చేయమని చెప్పి ఒక 3 డేస్ మళ్ళీ హాస్పిటలైజ్ చేసి, ఐడియా ఉందా? ఐడియా. రజనీకాంత్ గారు చాలా బాధపడ్డారంట. ఓకే ఫ్రెండ్స్, ఫర్ మోర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. ఎన్నో భాషల చిత్రాలు, ఒకవైపు భరతనాట్యంలో ఎక్స్పర్ట్, ఒకవైపు ఇప్పుడు డ్యాన్స్ స్కూల్ మళ్ళీ పెట్టుకున్నారు, మీ లైఫ్లో మీకున్న బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఊరికే చెప్పాలంటే ఏదైనా చెప్పొచ్చు, కానీ డెఫినెట్లీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ లేదు. బై గాడ్స్ గ్రేస్ మై ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది. సో బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటే, బిట్టర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పకంటే ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంది. అంటే ఒకరిని మీట్ చేస్తే వాళ్ళ గురించి తెలుసుకొని ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో వారు మాట్లాడడం ఎలా మాట్లాడతారు అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది ఏంటంటే కొన్ని మూవీస్ వచ్చింది సార్ మీరే హీరో అది ఇది అని చెప్తారు, తర్వాత అది మూవ్ అవ్వటం లేదు. సో బెటర్ మేమే చెప్పడం సార్ వద్దు సార్ ఈ మూవీ అని. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఐ బికేమ్ మోర్ స్ట్రాంగ్ అనేదంటే, బేసికలీ మై మదర్ వాజ్ అ డాన్స్ గురు. సో ఆవిడ ఆల్రెడీ ఇట్స్ 45th ఇయర్, ఈ వర్షం వచ్చి 45 ఇయర్స్ అయింది తను పెట్టి. అఫ్కోర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఆవిడ కాలం అయ్యారు. సో బట్ నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నేను ఈ సినిమాతోటి నా డాన్స్ ప్రాక్టీస్, డాన్స్ నేర్పించడం అంతా ఐ వాజ్ ఆల్వేస్ ఫాలోయింగ్, అంటే ఎప్పుడూ నేను గ్యాప్ ఇవ్వలేదు, నేను ఐ వాజ్ కంటిన్యూయింగ్ దట్. సో ఐ కంటిన్యూడ్ టు స్టార్ట్ టీచింగ్ నాటకలక్షేత్ర. సో ఐ రిమెంబర్ నేను రీసెంట్గా ఒక సీరియల్లో అపూర్వ రాంగల్ అని ఒక సీరియల్ చేశాను సన్ టీవీలో. అప్పుడు ఒక కో ఆర్టిస్ట్ చెప్పారు, ఏ వాట్ ఇస్ దిస్ సంజయ్, ఇది తమిళ్లో చెప్తాను, ఎన్న సంజయ్ ఉనకు మూవీస్ ఇల్లనా నీ వంద డాన్స్ టీచర్ ఆయిరికే అప్పినా, వాట్ దట్ మీన్స్ ఉనకు నీకు ఒకవేళ సినిమాస్ రాలేకపోతే నీకు ఇంకొక ప్రొఫెషన్ ఉంది, అది ఈక్వల్ టు యాక్టింగ్, అంటే డాన్సింగ్ టీచర్ లాగా ఉన్నావు. సో ఇట్ ఈస్ లైక్ యువర్ లక్కీ, నువ్వు ఏది ప్యాషన్లో పెట్టుకున్నావు ఆ ప్యాషన్ నీకు డాన్స్ స్కూల్లో ఉంది అని చెప్పారు. సో ఏంటంటే షీ వాజ్ ఆల్సో ఎ డాన్సర్, షీ లెఫ్ట్ డాన్సింగ్, ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్. సో ఇప్పుడు ఇన్ని వర్షాల తర్వాత యూ కాంట్ కంటిన్యూ. ఈ డాన్స్ అనేది ఎస్పెషలీ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ భరతనాట్యం అనేది
కూచిపూడి ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్ మనం కంటిన్యూస్గా అది చేస్తూ ఉండాలి. అప్పుడు యూ కెన్ డూ సంథింగ్. ఇంకో 10-15 ఇయర్స్ నేను సినిమాలో ఉన్నాను, తర్వాత నేను మళ్ళీ ఐ బికమ్ అ డాన్స్ టీచర్ అనేది కాదు. సో నేను గాడ్స్ గ్రేస్ ఐ హ్యాడ్ దట్ మై మదర్స్ బ్లెస్సింగ్ ఉండింది, మై గురూ బ్లెస్సింగ్ ఉండింది, ఆ కంటిన్యూ చేశాను. సో ఐ కుడ్ హ్యావ్ మై డాన్స్ స్కూల్. సో ఈ వర్షం వచ్చి కమింగ్ ఇయర్ 2020 ఇట్ బి 45 ఇయర్స్. అంటే మై మదర్ స్టార్టెడ్ ఫర్ 45 ఇయర్స్, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 15 ఇయర్స్గా నేను దాన్ని చూసుకుంటున్నాను. 15 ఇయర్స్గా మీరు డాన్స్ స్కూల్ని రన్ చేస్తున్నాను. సో విత్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అది చేసుకున్నాను. ఒక పుష్కరిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను, 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను, నెక్స్ట్ పుష్కరిణిలోకి ఇచ్చారు. ఓకే అండి, టు బి ఫ్రాంక్ దట్ అండి, ఒక విషయము, ఒక రేంజ్ ఆఫ్ సక్సెస్ అంటే స్టార్టింగ్లోనే వితౌట్ ఎస్టాబ్లిష్మెంట్ వితౌట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యూ హ్యాపెన్ టు సీ ఏ ఒక రేంజ్ ఆఫ్ సక్సెస్. వల్లి మూవీలో ఒక రేంజ్ ఆఫ్ వల్లి సంజయ్ అనే ఒక రేంజ్ ఆఫ్ సక్సెస్ ఉంది. అంటే లైఫ్ ఈజ్ ఏ సైక్లిక్ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఆ సక్సెస్ చూసాక మళ్ళీ అంత సక్సెస్ ఎందుకు చూడలేకపోయారు మీరు? ఈ వల్లి మూవీ గురించి నాకు టైం ఎంట్రీ అయినప్పుడు నాకు ఒక్క సినిమా, అంటే నేను సినిమా చూసేవాడిని, బట్ ఈ సినిమా పీపుల్ నా చుట్టూ ఉన్నారని నాకు ఎప్పుడు అనుకోలేదు. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను రాఘవేంద్ర కళ్యాణ మండపం వెళ్ళాను పూజ రోజు వల్లి, ఇక్కడ భారతీరాజా గారు ఉన్నారు, ఇక్కడ బాలచందర్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్, యాక్టర్స్, అంటే తమిళ సినిమాలో ఉన్న అన్ని యాక్టర్స్ ఆ రోజు ఉన్నారు. బికాజ్ రజనీకాంత్ గారు ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో అందరూ ఉన్నారు. నాకు యాక్చువల్లీ వాళ్ళు చూసిన తర్వాత ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, మీ పక్కన నించున్నారు కదా ఆయనే బాలచందర్ గారు అని. అంటే నాకు ఎవరు తెలీదు. ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఆ పత్రికం అంతా పేపర్స్లో వచ్చింది కదా, అది చూస్తే ఐ వాజ్ స్టాండింగ్ విత్ సచ్ బిగ్ పీపుల్ అని. సో దట్ వాజ్ మై ఎంట్రీ. అంటే గాడ్స్ గ్రేస్ మంచి లాంచ్ లాగా ఉండింది. బట్ ఏంటంటే బేసికలీ లాంచ్ అయిన తర్వాత యూ షుడ్ హ్యావ్ గుడ్, మళ్ళీ మనకి రావడానికి మళ్ళీ మంచి కంపెనీస్ రావాలి, ప్రొడక్షన్ హౌసెస్ రావాలి. అది ఆ పీరియడ్లో నాకు రాలేదు. ప్లస్ వచ్చింది నేను చూస్ చేసి చేశాను. లైక్ ఇప్పుడు చూసిన పి వాసు గారు, దాసీనారాయణరావు గారు, వంశీ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, పిహెచ్ విశ్వనాథ్ కన్నడలో పెద్ద డైరెక్టర్. సో ఇలాంటి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి గౌరమ్మ ఉపేంద్ర గారి. సో మెనీ మూవీస్లో ఐ మెట్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్, గుడ్ డైరెక్టర్స్. బట్ దానికంటే ఎక్కువ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ పుషింగ్. అంటే ఒక ఈయన వచ్చారు ఈయనకే నెక్స్ట్ మూవీస్ ఇద్దాం అలాంటి రేంజ్లో రాలేదు. బట్ నాకేంటి దాని గురించి ఏమి బాధ లేదు, బికాస్ ఆ పీరియడ్లో ఒక సినిమాస్ ఒక 1 ఇయర్ రాలేదు. అప్పుడు యూ వాంట్ బిలీవ్, ఎక్కడి నుంచో నాకు ఈటీవీ నుంచి ఒక కాల్ వచ్చింది, సార్ ఒక సీరియల్ అంతరంగాలు పోతుంది, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పారు. అశ్విని. ఓకే. సో అశ్విని ఆల్రెడీ నేను అశ్విని ఒక మూవీ చేశాము తమిళ్లో, తాయితంగ పాసం వచ్చి సుభశ్రీ, దట్ ఇస్ సుభశ్రీ గారు, బాలశ్రీ సిస్టర్ తోటి చేశాను. సో ఒక మూవీ తమిళ్లో చేశాము. సో ఆల్రెడీ నాకు తెలుసు, ఈటీవీ గారు తెలుసు, రామోజీరావు గారు తెలుసు. అక్కడ వెళ్తే ఫస్ట్ డే షూటింగ్ వెళ్తే ఒక సార్ ఈరోజు షూటింగ్ లేదు సార్, ఏంటి బాబు వచ్చారు షూటింగ్ లేదంటే, ఇది ఒక జ్యోతిరెడ్డి గారు అని ఒకరు ఉన్నారా, ఆవిడతోటి ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఏదో ఉంది, సో హస్బెండ్ వైఫ్గా మీరే ప్రొడక్షన్ దీన్ని మీరు కంపేర్ చేయాలి, షో చేయాలి. సో ఇట్ వాజ్ సంథింగ్ విత్ సమ్ హస్బెండ్ వైఫ్ ఇదొకటి. సో సాంగ్ ఉండింది నాకు, జ్యోతిరెడ్డికి ఒక సాంగ్ ఉండింది, దట్ ఈస్ ఇది రామోజీ హీరో ఫిల్మ్ సిటీ కొత్తలో చేశాను, అది చేశాను. తర్వాత సారీ మర్చిపోయాను, ఈ అంతరంగాలకు ముందు వచ్చిన ప్రాజెక్ట్ వంది వచ్చి యూనివర్సిటీ. ఓకే. దాంట్లో జ్యోతిరెడ్డి గారు నాకు పేరు. ఓకే. సో యూనివర్సిటీ ఒక సీరియల్ వి షార్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో అది ఎలా అంటే చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ అ మూవీ. అంటే నాకు మూవీ నేను చేయటం లేదు అనేది నాకు గుర్తు కూడా లేదు, అలా ట్రీట్మెంటు. అంటే మూవీ యాక్టర్స్ అనే వి ఫీల్ ట్రీట్మెంట్ ఉండాలి ఇది, అంటే అది ఒక డిఫరెంట్ కేటగిరీస్, మూవీ స్టార్ అనే సీరియల్ స్టార్ కేటగిరీస్, కానీ ఆ ఫీలింగ్ ఇవ్వకుండా ఇది సక్సెస్ అయిపోయింది. అంటే అలా దే టుక్ కేర్ ఆఫ్ ది యాక్టర్స్. ఆ ఫస్ట్ సీరియల్ యూనివర్సిటీ అది చేసింది ఒక 2-3 రోజులు వెంట్ ఫర్ 2-3 ఇయర్స్ పోయింది. తర్వాత ఐ డిడ్ అంతరంగాలు విత్ అశ్విని. ఓకే. సో ఈ దాంట్లో మూగుడు క్యారెక్టర్, అంటే ఐ కెనాట్ టాక్ అన్ని యాక్షన్స్లో, ఇలా 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 చెప్పాలి, రైటింగ్లో పెట్టి ఇవ్వాలి.
సో అది ఒక అగైన్ దట్ గేవ్ మీ అ బిగ్ బ్రేక్. అంటే సీరియల్ ఇండస్ట్రీ కూడా ఒక సినిమా ఇండస్ట్రీ లాగా పోతుందని అప్పుడు దాకా నేను ఐ వాస్ టు థింక్ అయ్యో ఏంటి డూయింగ్ సీరియల్స్ మూవీస్ అవ్వటం లేదు. వెళ్ళిన చోట ఇప్పుడు హైదరాబాద్లో ఐఎమ్ షూటింగ్ ఇన్ వన్ లొకేషన్, ఇక్కడ సీరియల్ జరుగుతుంది పక్కన షూటింగ్ జరుగుతుంది మూవీ జరుగుతుంది. ఒక సీరియల్ అంటే ఐ వోంట్ బిలీవ్. చిరంజీవి గారు శ్రీదేవి గారు ఒక ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద మూవీ, ఇద్దరు ఒక దీంట్లో ఒక సాంగ్ జరుగుతుంది నాకు ఇక్కడ సీరియల్ షూటింగ్ జరుగుతుంది డైలాగ్స్ పెడుతుంది. సో నేను అక్కడ వెళ్ళి ఐ యూస్ టు వాచ్. సో ఇది ఓన్ సెల్ఫ్. కానీ వెన్ బెస్ట్ ఆపర్చునిటీస్ వెన్ యూఆర్ నాట్ గెటింగ్, ఉన్న ఆపర్చునిటీస్ మనం యూటిలైజ్ చేయాలి. కొన్ని యాక్టర్స్ ఇప్పుడు మూవీస్ రావటం లేదని ఫ్రస్ట్రేట్ అయిపోతారు, డిప్రెషన్ వెళ్ళిపోతారు. ఐ థింక్ దట్స్ అ వెరీ రాంగ్ యాటిట్యూడ్. ఈ ఇంటర్వ్యూలో డెఫినెట్లీ ఐ వాంట్ టు టెల్ దట్ బికాస్ ఒక యాక్టర్కి ఒక లాంచ్. ఇప్పుడు మీకే తెలుసు ఎన్నో యాక్టర్స్ వచ్చి డిప్రెషన్లో దే హ్యావ్ డన్ సూసైడ్ కూడా చేసారు చాలా పీపుల్. బట్ లుక్ ఎట్ దోస్ పీపుల్, దే గాట్ గుడ్ ఆపర్చునిటీస్, మంచి లాంచ్ వచ్చింది. దే కుడ్ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ తర్వాత సీరియల్ డెఫినెట్లీ దే వుడ్ హావ్ గాట్ సీరియల్స్. సీరియల్స్ కాకుండా ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్ దే కుడ్ హావ్ గాట్ సమ్. వై వీ కెన్ బి అసిస్టెంట్ డైరెక్టర్స్, వీ కెన్ బి డాన్స్ కొరియోగ్రాఫర్స్, సో మెనీ థింగ్. బట్ ఏంటంటే అది కొన్ని వాళ్ళకి అయ్యో మనం ఇంత కింద దిగేసాము అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ లైఫ్. హ్యూమన్ లైఫ్ అంటే మనుషుల జన్మం ఒకే ఒకటి వస్తుంది, దీంట్లో యూ షుడ్ యూటిలైజ్ కంప్లీట్లీ. అంటే మానవ జన్మ దేవుడిచ్చేది ఒకే ఒక్కసారి, అది గొప్ప వరం, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని తన వెర్షన్లో అది చెప్తున్నాను. సో దిస్ ఇస్ అడ్వైస్ ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్ బికాస్ టెలివిజన్ ఇండస్ట్రీస్లో కూడా ఐ నో ఫ్యూ పీపుల్ ఈ డిప్రెషన్లో దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్, రాంగ్ మూవ్స్. కొన్ని వాళ్ళు దే స్టార్ట్ డ్రింకింగ్, సమ్ పీపుల్ డూ సమ్ బ్యాడ్ థింగ్స్, సమ్ పీపుల్ వెంట్ ఆఫ్. సారీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన కూడా ఇప్పుడు జనరల్గా పబ్లిక్ కూడా చేస్తారు. బట్ టెలివిజన్ యాక్టర్స్ మూవీ యాక్టర్స్కి ఇది అవసరం లేదు బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ పీపుల్ హూ విల్ హెల్ప్. బట్ ఆ హెల్ప్ తీసుకోవడానికి అంత ఈగో పెట్టి ఉంటేంటే ఇట్ వెరీ డిఫికల్ట్. మన ఈగో తగ్గించుకుంటే యూ హ్యావ్ టు బి కరెక్ట్. తర్వాత వీ హ్యావ్ టు ప్లాన్. ఇప్పుడు నేను కూడా సినిమా చేసినప్పుడు ఐ వాస్ కంటిన్యూ డాన్సింగ్ కాబట్టి నేను ఇది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు దట్ ఐ కంటిన్యూడ్ ఏ ప్యారలల్ ప్రొఫెషన్. అంటే ప్యారలల్గా ఒక ప్రొఫెషన్ పెట్టుకున్నాను కాబట్టి నాకు డిప్రెషన్ రాలేదు. బట్ మూవీస్ టు సీరియల్ నాకు ఇప్పుడు కూడా తెలుసు, వెన్ ఫస్ట్ టైం మై ఫాదర్ 1 ఇయర్ గ్యాప్ అయిపోయింది, ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ మూవీస్. అంటే వచ్చేది డేస్ టు కమ్ స్టోరీ చెప్పారు, ఏదో ఒక పేమెంట్ ఏదో ఒక విషయంలో ప్రాబ్లం అయ్యేది. సో అలా చేయలేదు. ఆ పీరియడ్లో ఏక్తా కపూర్ గారు దే కేమ్ టు అంటే చెన్నై. ఓకే, నేను మూవీస్ చేసినప్పుడే ఐ డిడ్ ఈటీవీ ప్రాజెక్ట్స్, బట్ ఆల్వేస్ ఆస్పైరింగ్ మూవీస్. అంటే ఒక యూనివర్సిటీ చేసి అంతరంగాలు చేసి డ్యూరింగ్ మూవీ టైమ్స్లో, తర్వాత ఐ డిడ్ నాట్ టేక్ సీరియల్స్, మళ్ళీ ఒక గ్యాప్ అయిపోయింది. ఆ టైంలో సీరియస్గా సీరియల్స్ చేయాలని వచ్చేటప్పుడు ఏక్తా కపూర్ గారు హెడ్ కమ్ అనుబంధం అని ఒక సీరియల్ స్టార్ట్ చేశారు. అది సేమ్ టైం ఇంకొక సీరియల్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద సీరియల్ అమ్మ కాదు, అంటే ప్యారలల్గా మెట్టివలి కాదు కుటుంబం అని ఒక సీరియల్ చేసేవారు. దాంతో మై సిస్టర్ గాయత్రి షీ వాజ్ ద హీరోయిన్ ఇన్ దట్ కుటుంబం సీరియల్. పెద్ద హిట్ అయిపోయింది, 6 మంత్స్లో ఎక్కడో రేంజ్కి పోయింది ఆ సీరియల్. ఆ పీరియడ్లో అనుబంధం అని ఒక సీరియల్ స్టార్ట్ చేశారు. సో నేను సిస్టర్కి చెప్పాను, నేను కూడా కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మూవీస్ అండ్ నో సీరియల్స్, నువ్వు చేయి సీరియల్ బెస్ట్, అది లేడీస్కి బాగుంటుంది అని చెప్పే ఇచ్చేసాను. బట్ ఏదో మూవీస్ రాలేదు. మై ఫాదర్ చెప్పారు, నో చూడు ఇప్పుడు అనుబంధం ఒక స్టార్ట్ చేశారు, మెయిన్ హీరో నువ్వు, వసంత్ గారు అని ఒక యాక్టర్ తమిళ యాక్టర్ ఆయన, ఇంకా 2 హీరోయిన్స్ దాంట్లో ఉన్నారు, వై డోంట్ యూ టేక్ దట్ సీరియల్ అని చెప్పారు. సో నేను ఆ సీరియల్లో వెళ్ళాను. వన్స్ ఐ ఎంటర్డ్ అనుబంధం, నో లుకింగ్ బ్యాక్. తర్వాత అనుబంధం అయింది, తర్వాత అమ్మ అయింది, తర్వాత ప్రేమించొద్దు, సారీ ఇది నిన్నే పెళ్ళాడుతా, నిన్నే పెళ్ళాడు పెళ్ళాడుతా, అది సూపర్ హిట్ సీరియల్ అంటే నిండు చంద్రుడు నీ కోసమే ఎదురు చూస్తాడు చూడని, నిన్నే 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 పెళ్ళాడుతాడని వరుడే. ఓకే సార్, సో నిన్నే పెళ్ళాడుతా వచ్చి ఇట్ వాజ్ అ ట్రెమెండస్ సక్సెస్ రాజా గారి డైరెక్షన్.
ఎల్ రాజా గారు, ఈశ్వరీరావు వచ్చి సిస్టర్, తర్వాత వసంత్ గారు దాంట్లో. సో ఇట్ వాస్ అ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్, టూ బ్రదర్స్ టూ సిస్టర్స్ క్యారెక్టర్. అండ్ 5 ఇయర్స్ ఎలా ఉండిందంటే మనం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. అంటే ఒక్కొక్కరు కష్టం సుఖం కూడా మనకు తెలుసు అక్క. అంటే నేను ఆల్రెడీ ఈశ్వరీరావు గారికి నేను తమ్ముడు సీరియల్లో, అక్క అక్క అని పిలిచేవాడిని. సో అక్క అక్కనే అయిపోయింది లైక్ టిల్ టుడే, టిల్ డేట్. ఎవ్రీ రక్షాబంధన్ షీ విల్ కాల్ మీ, ఈ రక్షాబంధం చెన్నై వస్తే రాఖీ కట్టాలని చెప్తుంది. సో ఇలా ఒక రిలేషన్షిప్ ఇంకా వీ హ్యావ్ కెప్ట్. ఫుల్ బిజీ స్టార్ అయిపోయారు మొన్న, ఎన్టీఆర్ గారితో చేశారు మంచి మూవీ. సో ఈ రిలేషన్షిప్ వచ్చి ఇట్స్ లైక్ అన్ అవార్డ్. ఎవరైనా మనం సినిమా చేస్తాము, వీ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ దీస్ కనెక్షన్స్ ఇప్పుడు కూడా మీ యూ ఆర్ ఇన్ టచ్, మీ కాల్, మీ మెసేజ్. సో ఈ దిస్ ఇస్ అన్ అసెట్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ హ్యాడ్. ఓకే సార్. For more genuine information, please subscribe Shine Like a Star Interviews. Thank you. The best two friend ever ante meeku movie industry lo akka akka ani chestunnaru Gauri Ishwari Rai gar kada. Yes, yes. Recent ga manam chusam kadandi Aravinda Samet lo NTR gar ki mother ga chesaru. తూరుపుకి ఉత్తరాన దారికి దక్షిణాన నీ మొగుడు ఏడబోయాడు రెడ్డమ్మ తల్లి అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో లీడ్ క్యారెక్టర్ చేసిన గౌరీశ్వరయ్య గారు మన సంజయ్ గారికి సిస్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇయర్ వీళ్ళు రాఖీ పండగకి బాగా హ్యాపీగా విష్ చేసుకొని రాఖీ రక్షాబంధాన్ని సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారని వీరు పాటలు చెప్తున్నారు. ఓకే అండి, ఒక స్వీట్ మెమరీస్ చెప్పండి, ఇదే అని మాత్రం చెప్పకండి, ఇంకేమైనా ఉంటే చెప్పండి. స్వీట్ మెమరీస్, స్వీట్ మెమరీస్ చాలా ఉంది ఇండస్ట్రీలో, బికాజ్ అన్నీ నా బ్లెస్సింగ్. యాక్చువల్లీ మనం అంటారు కదా, వీ షుడ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. ఎవరైనా మనం ఈ ఆశీర్వాదం ఆశీర్వాదం అలాంటి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎదురు చూడకుండా, అంటే ఎదురు చూడకుండా ఎవరైనా అలా బ్లెస్సింగ్ ఇస్తే యూ షుడ్ కీప్. అలాంటి మెమరీస్ చాలా ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీస్ నేను ఈరోజు థ్యాంక్ చేయాలి, బికాజ్ ఈరోజు సంజయ్ భార్గవ్ అని ఒక యాక్టర్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అండ్ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అండ్ ఇందాక ముందు నేను ఇక్కడ వచ్చే ముందు మీకు మాట్లాడేటప్పుడు చెప్పాను, లాంగ్వేజెస్, ఇప్పుడు నా మదర్ టంగ్ వచ్చి మాతృభాష వచ్చి కన్నడ. మీరు పుట్టింది ముంబైలో, స్టడీస్ చేసింది బెంగళూరులో, కర్మభూమి వర్క్ అంటే చెన్నై అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. వర్క్ అంటే చెన్నై, అభిమానం అంటే ఆంధ్రప్రదేశ్. లేదు, ఇంకొకటి తెలుగులో ఎందుకంటే మా ఇంటి గుడి ఉంటారు కదా లైక్ మల్లికార్జున స్వామి, ఆయన శ్రీశైలంలో. సో నేను ఎవ్రీ ఇయర్ ఎలాగో అక్కడ టచ్ చేస్తాను, ఐ గో దేర్. ఇప్పుడు కూడా అక్కడ పరంపర నృత్య సేవ అనేది ఒకటి ఉంది, అక్కడ నేను ఐ పర్ఫామ్ ఎవ్రీ ఇయర్. జస్ట్ లైక్ వాళ్ళు ఏంటంటారు గుడి స్వామికి ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఐ విజిట్ శ్రీశైలం. తర్వాత ఎక్కువ తెలుగు నేర్చుకునేది అక్కడ వెళ్ళిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాతనే ఐ లెర్న్ తెలుగు. బికాస్ ఇందాక చెప్పినప్పుడు చాలా సీరియల్స్లోనే మనం నేర్చుకోగలుగుతాం, మూవీస్ కంటే సీరియల్స్లో ఎక్కువ, బికాజ్ పేజీలుగా డైలాగ్ ఉంటాయి. సో వీ స్పీక్ లాట్ ఆఫ్ లాంగ్వేజ్, అక్కడే నేర్చుకున్నాను. సో ద బెస్ట్ ఎనీ లాంగ్వేజెస్లో కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అలా చెప్తుంటే. ఐ ఈవెన్ స్పీక్ మరాఠీ, ఎందుకంటే బాంబేలో పుట్టాను కాబట్టి ఐ స్పీక్ మరాఠీ ఆల్సో, బాగా మాట్లాడతాను. సో ఈ అన్ని లాంగ్వేజెస్లో నాకు చాలా ఇష్టమైనది ఊరికే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి కాదు, ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్. అండ్ చాలా యాక్టర్స్ ఉన్నారు లైక్ సో మెనీ యాక్టర్స్ నాకు తెలిసినప్పుడు. తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సినిమాలో సీరియల్స్లో అలా చెప్పేటప్పుడు ఈశ్వరీరావు గారు కాంటాక్ట్లో ఉన్నారు, జ్యోతిరెడ్డి గారు. బికాజ్ ఆవిడతో వెన్ ఐ వాజ్ డూయింగ్ యూనివర్సిటీ అండ్ సీరియల్స్ చేస్తున్నప్పుడు ఐ లర్న్ లాట్ ఆఫ్ తెలుగు ఫ్రమ్ హర్. ఇప్పుడు మేము ఊరికే వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ అంటే క్రెడిట్ ఇవ్వాలి. షీ ఈజ్ లైక్ ఐ లర్న్ లాట్ ఆఫ్ లాంగ్వేజ్ ఫ్రమ్ జ్యోతిరెడ్డి గారు. అండ్ ఇంకా ఇండస్ట్రీలో చెప్పాలంటే శ్రీకాంత్ గారు ఇస్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ ఊహా, దట్ ఇస్ శివరంజని, నా నేబర్ ఇన్ చెన్నై, జస్ట్ 2 రోడ్స్ అవే షీ యూస్ టు స్టే. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ వచ్చారు. అండ్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను హైదరాబాద్ వస్తే ఐ కాల్ దెమ్, దే ఆర్ ఇన్ టచ్. అండ్ రాసి, అనదర్ యాక్ట్రెస్ రాసి, మూవీ చేయలేదు రాశి గారితో ఒక మూవీ చేశాను, రాశి అండ్
ఇన్ పల్నాటి పౌరుషంలో సురభి క్యారెక్టర్ చిన్నప్పుడు అది అది రాసి రాసి దాంట్లో ఉంది. సో తర్వాత ఐ రియలైజ్ దట్ షీ ఇస్ ఎన్ హీరోయిన్. ఒక కలర్స్ అని ఒక ప్రోడక్ట్ కోసం చేసినప్పుడు మల్టిపుల్ బ్రాంచెస్ ఇప్పుడు అన్ని ఓపెన్ చేశారు. ఎస్ ఎస్. సో అప్పుడు మళ్ళీ కలిసాము అండ్ షీ ఇస్ అ గుడ్ ఫ్రెండ్. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా కలర్స్? అవును అవును చేశాను చేశాను. ఐ డిడ్ వన్ ప్రాజెక్ట్ ఫర్ దట్. రాజ్ కమల్ అని ఒక యాక్టర్ ప్రమోట్ చేస్తున్నారు అప్పుడు. ఐ డిడ్ లాట్ ఆఫ్ యాడ్స్ కూడా చేశాను, చాలా అడ్వర్టైజ్మెంట్స్ చేశాను. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బీన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. నైస్ సార్. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అడిగే కంటే ముందు సారీ టు ఇంటరప్ట్ యూ, సినీ పాలిటిక్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే మనం ఎదుగుతుంటే అవతల ఎవరికో ఒకరికి ఏదో ఒకటి వచ్చి మనకి రావాల్సిన ఆపర్చునిటీ దాన్ని ఇవ్వకపోవడం, లేకుంటే ఏదేదో జరగడం మీకు బాగా తెలుసు. నేను చెప్పే కన్నా యాజ్ ఎ ఆర్టిస్ట్ మీరు ఒక సిన్స్ ఒక 30-40 మూవీస్ చేశాను. ఓకే, 40 మీ ఎక్స్పీరియన్స్ ఒక 30 ఇయర్స్ అండి? లేదు 25 ఇయర్స్. 20 సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేస్తున్నారు, ఒక పుష్కరిని డాన్సర్గా ఒక పుష్కరిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేస్తున్నారు. లెట్ మీ నో అబౌట్ మూవీ పాలిటిక్స్. నా దగ్గర రాలేదు. ఓకే, బికాస్ నేను ఐ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. ఓకే, అంటే ఇప్పుడు అందరితోటి, ఇప్పుడు ఈవెన్ ది ప్రొడక్షన్ హౌస్ నుంచి, మేనేజర్ నుంచి, యాక్టర్స్ నుంచి, జూనియర్ యాక్టర్స్ దాకా ఐ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ. ఓకే, అంటే చూస్తుంటేనే అర్థమవుతుంది. వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు అర్త్. అంటే నేను రియలైజ్ అయింది ఒకే ఒక విషయం మా పేరెంట్స్ ఇచ్చింది, యూ హ్యావ్ టు బి వెరీ డౌన్ టు అర్త్. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇద్దరు దే ఆర్ నో మోర్, బట్ కొన్ని విషయం మంచి విషయం దట్ దే టోల్డ్ మీ అండ్ మై ఐ హ్యావ్ టూ సిస్టర్స్. శిల్ప అనేది యుఎస్లో ఉంది, గాయత్రి అనేది మీకు అందరికి తెలుసు, షీఈస్ అన్ యాక్ట్రెస్. గాయత్రి గారు మాత్రమే ఆర్టిస్ట్? లేదు. హిట్లర్ మూవీలో చిరంజీవి గారికి సిస్టర్గా చేశారు. కళ్యాణి మనం బాగా చూస్తుంటాం కదా, దట్టేమ గోదారి వస్తాడని, వరుడు వస్తాడని, కళ్యాణి ఓ కళ్యాణ్ అని సీరియల్ వస్తుంది కదా, గాయత్రి గారు వీరు సొంతం సిస్టర్. మై ఓన్ సిస్టర్. సో వీ ముగ్గురు కూడా నేర్పించింది ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ హంబల్. హంబల్ అంటే చాలా వినయంగా ఉండాలి. సో అందరితోటి నేను ఆల్రెడీ చెప్పాను, మనుషుల జన్మం ఒక్కటి ఇస్తారు. సో వీ హ్యావ్ టు బి కామన్. అందరిలో ఒక దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు నేను మీకు చెప్పడం, నాకు మీరు చెప్పడం అనేది వచ్చి, వీఆర్ టెలింగ్ ఈచ్ అదర్ గాడ్ ఓన్లీ. అంటే వీఆర్ బిలీవింగ్, ఎస్పెషలీ ఇండియాలో, మన భారతదేశంలో వీ బిలీవ్ ఇన్ గాడ్. ఎస్. అంటే ఫేత్ అందరికీ ఉంది. కొన్ని వాళ్ళు చెప్తారు నాకు ఫేత్ లేదు, ఊరికే చెప్తారు, కానీ లోపల ఉంటుంది. సో ఇది మనం పెంచుకుంటే చాలా లైఫ్ ఈజీ అయిపోతుంది. మా కెమెరామ్యాన్ కూడా సేమ్, దేవుడి మీద నమ్మకం లేదని చెప్తాడు. లేదు, ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు పడే కంటే ముందు మనం కొంచెం వీ హ్యావ్ టు బి లిటిల్ ఫేత్ ఉండాలి. దట్ ఈస్ అవర్ బేసిక్ బర్త్. అంటే ఈ దేశంలో ఉన్న విషయం, ఈ మిగతా దేశంలో కూడా ఉంది, చాలా క్యాజువల్గా ఉంటారు దాని గురించి. అంటే మనుషుల దాకానే ఒక గాడ్ ఉన్నారు అనుకుంటారు, బట్ వీ మనం సిస్టంలోనే అది ఉంది. మనం ఇప్పుడు పాప పుట్టిన వెంటనే వాట్ వీ డూ, టేక్ ద గాడ్ సే గురు బ్రహ్మ గురు విష్ణు అని పిల్లలకు చెప్తాం. సో దిస్ ఇస్ ద కంటిన్యూషన్. సో ఇది ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. దెర్ విల్ బి నో పొలిటిక్స్ అరౌండ్ యూ అండ్ ఈజీ లైఫ్ అవుతుంది. ఇట్ సీమ్స్ టు బి ఆర్థడాక్స్ ఫ్రమ్ యువర్ ఫ్రమ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, దట్స్ వై యువర్ సీ ఐ ఎమ్ ఫ్రమ్ అన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అయితే ఆర్థడాక్స్ అయితే కూడా అన్నీ తెలుసు లైఫ్లో ఏముంది అండి. ఐ మీన్ వీ బిలీవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఆర్థడాక్స్ అంటే ఇప్పుడు మనం పూజ చేయాలి, అది చేయాలి, దట్ ఈస్ నాట్ ఆర్థడాక్స్. ఆర్థడాక్స్ ఇస్ హౌ యూ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్. అందరూ మనుషులు. ఇప్పుడు బ్రాహ్మిన్ ఉండొచ్చు, వేరే క్యాస్ట్ ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు బి సమానంగా ఉండాలి. ఇంట్లో ఒక వచ్చి పెరగడానికి వస్తారంటే ఇది చేయి అది చేయాలి కాదు. మనం కళ్ళు ముందే ఉంటే, డర్ట్ ఉంటే మనమే తీసుకొని అక్కడ పొట్టాలి డ్రమ్లో. వాళ్ళు వస్తారు, వాళ్ళు క్లీన్ చేస్తారు అనేది, ఎవరో వచ్చి చేస్తారనే కన్నా మన వర్క్ మనమే చేయాలి. ఈ దీని గురించి మా సిస్టర్ ఒక మూవీ షీడెడ్ పాసమల్లర్గల్ అని తమిళ మూవీ చేసింది రేవతి గారితో. ఓకే, యాక్చువల్లీ గాయత్రి ఎంట్రీ కూడా నేను ఒక మూవీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాతోటి ఊరికే వచ్చింది, రేవతి గారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఒక ఒక సిస్టర్, అంటే ఒక పెద్ద సిస్టర్ క్యారెక్టర్ ఉంది, ఐదుగురు గర్ల్స్ ఉన్నారు. గాయత్రి చేస్తుందా, వద్దు వద్దు మేడం అని చెప్పాను, లేదు షీ హ్యాస్ టు డూ అని. ఎలా ఓకే, షీ ఆల్సో ఎంటర్డ్. అప్పుడు ఆ మూవీ చేసింది, అరవింద్ స్వామి గారు ఆ మూవీలో ఉన్నారు, అరవింద్ స్వామి గారు అండ్ రేవతి గారు. ఓకే, అండ్ ఐదు పిల్లలు.
సో ఈ మూవీలో రేవతి గారు ఆల్వేస్ తన గొడుగు తనగే పెట్టుకో, అది ఒక నేర్చుకోవచ్చు, అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు, వీఆర్ పేయింగ్ దెమ్ ఏ ఇలా పెట్టుకో అలా పెట్టుకో, వాళ్ళు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నారు, మనం చూసుకోవాలంటే మనం మన గొడుగు మనం పెట్టుకోవాలి. ఈ లైఫ్లో కూడా అంటే మన వర్క్ దాకా మనమే చూసుకోవాలి. ఈ మైట్ హ్యావ్ వన్ సర్వెంట్, ఇదంతా హెల్ప్ ఉంటారు, వాళ్ళని సర్వెంట్ కానీ చూసుకోకుండా హెల్ప్ అంటే ఇప్పుడు మనకు కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి తప్ప అన్నీ నువ్వే చేయి అనేది కాదు. అంటే మనం ఊరికే విఆర్ పేయింగ్ దెమ్, దే ఆర్ నాట్ అవర్ స్లేవ్, ఏ చేయవచ్చు, దట్ ఈస్ వర్క్. బట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, సో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే ఇదంతా పాలిటిక్స్ అంతా ఏమీ రాదు. రేవతి గారితో గాయత్రి గారు ఎంట్రీ ఇచ్చారు. రేవతి గారు అంటే అదే అండి, మన శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబుకి మదర్ గా చేశారు, మళ్ళీ కమల్ హాసన్ తో సన్నాజాజి పాడక మంచి కాడ మోనక, చాలా ఫేమస్ స్టార్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ గారితో యాడ్ కూడా వస్తుంది, మొత్తం ఒక యాడ్ కూడా వస్తుంది. అంతటి సెలబ్రిటీస్తో మీరు అందరూ ఇంట్రొడ్యూస్ అవ్వడం చాలా గ్రేట్ అండి. తను రేవతి గారితో, మీరు రజనీకాంత్ గారితో సూపర్. ఫర్ మోర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లకి స్టార్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి ఈ సీరియల్ ప్రాజెక్ట్స్? మూవీస్ రాకపోయినా మీరు సక్సెస్ఫుల్గా సీరియల్లో ఉంటూ వృత్తి దైవం అని భావిస్తున్నారు, అది వెడ్డి తెర అయినా పర్వాలేదు, బుల్లి తెర అయినా పర్వాలేదు, చిన్న తెర అయినా పర్వాలేదు అని. ఇంకా నిజం చెప్పాలంటే సీరియల్ స్టార్స్ పీపుల్కి బాగా దగ్గర అవుతున్నారు, మీరు ఎక్కడైనా ఫంక్షన్కి ఎక్కడైనా వెళ్ళినా కూడా ఓ ఫలానా సీరియల్లో ఉన్న స్టార్ అన్నట్టు దగ్గర అవుతున్నారు. ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఫీలింగ్ బాగుంది. సీరియల్స్లో చేసినప్పుడు వాళ్ళు మనం యాక్చువల్ పేరు మర్చిపోతారు. ఇప్పుడు నా పేరు సంజయ్ అంటే అది మర్చిపోతారు, గురించి బాబు కానీ సురేష్ కానీ ఇలాంటినే జ్ఞాపకం ఉంటుంది. అదొకటి ఏంటంటే వాళ్ళకి మన వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్. నిజం చెప్పాలంటే సీరియల్ స్టార్స్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళలా ఫీల్ అవుతారు, సినిమా వాళ్ళని మాత్రం హీరో హీరోయిన్స్ అందరూ హీరో హీరోయిన్స్ అనే స్టేజ్ తో వాళ్ళని చూస్తారు, బట్ వీళ్ళని మాత్రం మన ఇంట్లో వాళ్ళని ఫీల్ అవుతుంటారు. ఇంకొకటి నాకు ఒక విషయం నేను చెప్పాలంటే, నేను ఐ డిడ్ ఆల్ లాంగ్వేజెస్, అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, మల్టీ లాంగ్వేజెస్. హిందీలో అంటే ఒకే మూవీ చేశాను కాబట్టి అంతగా దే డోంట్ నో మీ, ఒక మూవీ చేశాను. మిగతా లాంగ్వేజ్లో ఏమైందంటే, నేను ఇప్పుడు నా ఒరిజినల్ పేరు వచ్చి ప్రశాంత్ శాస్త్రి ఒరిజినల్ పేరు. సో సంజయ్ అనేది కన్నడలో ఇంకొక సంజయ్ వచ్చేసారు. సో ఈ టైంలో ఏమైందంటే, ఐ యూస్ టు థింక్ ఎవరి గురించి మాట్లాడతారు సంజయ్ అని పిలిస్తే, ఒక కర్ణాటకలో ఉన్నాను, తమిళ్ వాళ్ళు వస్తారు, ఇక్కడ తెలుగు వాళ్ళు వస్తారు. సంజయ్ అంటే నేను ఐ యూస్ టు థింక్ వీళ్ళు అంటే మాట్లాడితే తెలిసిపోతుంది, వీళ్ళు తెలుగు కానీ తమిళ్ కానీ తెలిసిపోతుంది. సో ఇది ఐ యూస్ టు ఫీల్ బికాస్ కన్నడలో కొన్ని వాళ్ళు దే వుడెంట్ రికగ్నైజ్. ఇప్పుడు ఒక హోటల్ వచ్చాను, తెలుగు గ్రూప్ వచ్చారు, సార్ మీరు మూవీస్ చేశారు, పక్కనే ఒక కన్నడ పీపుల్ ఉన్నారు, వెంటనే వాళ్ళకి ఫ్లాష్ అవ్వలేదు కానీ వాళ్ళకి ఫ్లాష్ అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు వచ్చి ఓ మీరు కన్నడ చేశారు కదా. సో ఇలాంటిది ఒక ఐ యూస్ టు ఫీల్ వెరీ, ఐ యూస్ టు ఎంజాయ్. అంటే మన గురించి మనం చెప్పకముందుకే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుని మీ గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. నేను వాళ్ళకి వచ్చిన తర్వాత నేను ఐ యూస్ టు ఆస్క్ మీరు తెలుగు వాళ్ళ, మీరు కన్నడ తమిళ, ఇది చాలా ఫన్నీగా ఉండేది బికాస్ దే ఆర్ లుకింగ్ అట్ మీ యాజ్ వన్ పర్సన్. బట్ ఏ మూవీ చూసారు వాళ్ళు, తెలుగు చూసారు, తమిళ్ చూసారు, ఇది ఒక ఐ యూస్ టు ఎంజాయ్ దిస్ పీరియడ్. వాళ్ళు అడిగేటప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్. రైట్లో నేను లాస్ట్ ఒక తమిళ్ లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఫినిష్ అయిపోయింది అపూర్వ అంటే, తర్వాత నేను ఎక్సెప్ట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్స్, ఎక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఐ ఎమ్ బిజీ విత్ మై డాన్స్ స్కూల్ అండ్ దిస్ ఇయర్ నాటక కళాక్షేత్ర. అండ్ ఇంకొకటి, దిస్ ఇయర్ ఇట్ ఇస్ 45th ఇయర్, సో ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు మై మదర్. అంటే ఎన్నో వర్షంలో 1975లో మదర్ స్టార్ట్ చేశారు, సో 2020కి ఇట్ బికమ్ 45 ఇయర్స్. సో పెద్దగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఐ వాంట్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ మై సినిమా యాక్టర్స్ ఇన్ టు దిస్. అంటే నేను వర్క్ చేసిన అన్ని యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్ని ఒక్క చోట చేసి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సినిమా, అలాంటి ఒక ఐడియా ఉంది. ప్లస్ క్లాసికల్ డాన్సింగ్ ఉంది. సో సినిమాలో చాలా క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. సో వినీత్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో వీళ్ళందరినీ కలిసి ఐ వాంట్ టు మేక్ అ గ్రేట్ షో. సో ఈ కమింగ్ 2020 ఐఎమ్ బిజీ విత్ ద డాన్స్ స్కూల్. బట్ ప్రాజెక్ట్స్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే కొన్ని క్యారెక్టర్స్గా వస్తుంది. లేదు, నేను యాక్చువల్లీ అలాంటి ఆ ప్రాజెక్టు చేయలేదు. బట్ నేను చెప్పినట్టు ఇట్ కుడ్ బి ఎ కన్ఫ్యూజన్, వచ్చి చెప్పిన తర్వాత ఎడిటింగ్లో చాలా పోతుంది, ఇలా అంతా జరుగుతుంది యాక్టర్స్కి. సో నేను ఐ వాంట్ టు చూసి తీసుకోవాలని. అంటే పెద్ద బ్యానర్, పెద్ద కంపెనీస్ వస్తే షూర్గా ఉంటుంది వీఆర్ డూయింగ్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ.
డ్రీమ్ రోల్ అంటే ఇప్పుడు సాగర సంగమం ఒక మూవీ వచ్చింది కమల్ హాసన్ గారిది. సో దట్ వాజ్ మై డ్రీమ్ రోల్, ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక డాన్స్ మూవీ చేయాలి అని ఒకటి ఆశ ఉంది. బట్ అదేంటో ఐ డెంట్ గెట్ దాట్ ఆపర్చునిటీ. బట్ కొన్ని లైక్ వల్లీలో ఐ హ్యాడ్ అ క్లాసికల్ బిట్ ఉండింది, కొన్ని సాంగ్స్లో కూడా అటు ఇటు క్లాసికల్ ఉండింది, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు రాలేదు. ఐ డెఫినెట్లీ దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఏదైనా వస్తే ఎవరైనా ఇఫ్ ఐ కెన్ గెట్ అన్ ఆపర్చునిటీ క్లాసికల్ డాన్సింగ్లో ఏదైనా మూవీ చేయాలి, లేకపోతే ఐ షుడ్ గెట్ సమ్ డైరెక్టర్ హూ కాల్స్ మీ ఫర్ దట్ మూవీ, అలాంటి ఒక సబ్జెక్ట్ చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరికీ సీరియల్స్ ద్వారా దాదాపు సుపరిచితం కాబట్టి వాళ్ళు మళ్ళీ అడుగుతారు వేర్ ఇస్ అవర్ సంజయ్, వేర్ ఇస్ అవర్ ప్రశాంత్ అన్నట్టుగా అడుగుతారు. తెలుగు మూవీస్లో నటించడానికి రెడీగా ఉన్నారా మీరు? అఫ్కోర్స్ తెలుగు మూవీస్ ఎనీడే నేను రెడీగా ఉన్నాను. సో హోపింగ్ మంచి, యాక్చువల్లీ ఏంటంటే హోప్ కంటే మంచి రోల్స్ రావాలి. ఇప్పుడు వచ్చిన రోల్ వచ్చిన తర్వాత ఏదో ఒక రోల్ చేశారనుకోండి, మీరు అనుకుంటారు ఏంటి సార్ మీరు ఆ మూవీ చేశారు, ఏంటి సార్ ఈ రోల్ చేశారు, హార్డ్లీ ఇలా వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఐ కెనాట్ టెల్ యూ చాలా 15 డేస్ షూట్ చేశాను, ఎన్నో సీన్స్లు ఉన్నాయి, చెప్పలేము బికాస్ అది చెప్పకూడదు ఈవెన్ యాక్టర్స్, ఎందుకంటే దట్ ఈస్ డైరెక్టర్స్ వ్యూ పాయింట్. ఇప్పుడు డైరెక్టర్ అన్ని సీన్స్ యూ కాంట్ గివ్ ఇన్ ద మూవీ, అన్నీ షూట్ చేస్తాము, బెస్ట్ సీన్స్ ఆయన ద్వారా పెట్టుకుంటారు. సో అది మనం తప్పు అని చెప్పలేము. బట్ ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మళ్ళీ, ఎందుకంటే ఈ కెమెరా ముందు చూసి యాక్ట్ చేయడం ఒక అది అలవాటు అయిపోతే. ఇప్పుడు నేను 25 ఇయర్స్గా చేశాను. సో ఇప్పుడు పాస్ట్ 2 ఇయర్స్గా ఐఎమ్ నాట్ కంటిన్యూస్లీ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో అది ఒక ఫీల్ వేరే, అది మనం చెప్పలేము. ఓన్లీ అలాంటి ప్రాజెక్ట్స్ వస్తే వీ ఫీల్ దట్. వాట్ ఈస్ యువర్ ఎయిమ్స్ అండ్ టార్గెట్స్? అనేకన్నా ఇంకా నాట్య కళాక్షేత్రాన్ని చెప్పడమే ఉత్తమం అనుకుంటా. అంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ ద మూవీ ఫీల్డ్ అని కాదు, ఐఎమ్ స్టిల్ ఇన్ ద మూవీ ఫీల్డ్ వర్కింగ్ ఆన్ వన్ ప్రాజెక్ట్. ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే ప్రొడ్యూస్ చేయకంటే ఐఎమ్ ట్రయింగ్ టు డూ వన్ సబ్జెక్ట్. ఇప్పుడు డాన్స్ సబ్జెక్ట్ వచ్చేది ఇట్స్ వెరీ, అంటే అది ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం అనేది నాకు ఐడియా ఉంది, బట్ కమర్షియల్ ఆస్పెక్ట్గా చూస్తుంటే హ్యావ్ సమ్ కమర్షియల్ మసాలా, అలాంటి చేరి ఒక మూవీ వీ హ్యావ్ టు డూ అనేది ఒక ప్లానింగ్లో ఉన్నాను. ఈ ప్లానింగ్ నాకు చెప్పింది ఎవరంటే మీ చాలా ప్రసిద్ధమైన యాక్టర్ శరత్ బాబు గారు. ఓ శరత్ బాబు గారు, ఈ నీకు 16-18 టైంలో హీఈస్ ఆల్రెడీ వెరీ సీనియర్ యాక్టర్. అప్పుడప్పుడు హీ యూస్ టు కీప్ రైటింగ్ సంథింగ్, అప్పుడు నాకు చెప్పేవారు. ఐ వాజ్ వెరీ న్యూ ఇన్ దట్ మూవీ. అప్పుడు సంజయ్ ఏం లేదు, సంజయ్ ఫ్రీ టైం ఉన్నప్పుడు నాకు యాజ్ ఇట్ ఈస్ చెప్పాను డాన్సింగ్ ఉంది కాబట్టి నేను ఐ డెంట్ థింక్ మచ్, బట్ ఫ్రీ టైం అప్పుడు ఏదైనా సీను ఏదైనా ఒక చోట నువ్వు చూసా దాని గురించి ఏదైనా రాయి, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయి, అలాంటి చాలా అడ్వైజ్ హీ యూస్ టు గివ్ మీ. ఆయన అప్పుడు హీ యూస్ టు డూ దాట్. అప్పుడు నేను అనుకున్నాను ఏం సార్ ఇలా చెప్తారని, బట్ ఇప్పుడు ఇన్ని వర్షాల తర్వాత ఐ యూస్ టు థింక్ బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ కోసం ఏదైనా చేయాలి కొత్తగా రియల్ లైఫ్. అంటే ఏదో ఎవరో చెప్తుంటారు దానికి ఇప్పుడు ఇట్ టేక్ సో మెనీ ఇయర్స్, దేర్ షుడ్ బి కోఇన్సిడెన్స్, దేర్ షుడ్ బి థింకింగ్ ఇన్ అవర్ లైఫ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ వన్ పీరియడ్. డెఫినెట్లీ నాట్ గివెన్ అప్ మూవీస్, ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఐ డోంట్ నో హౌ బట్ ష్యూర్లీ. సెలబ్రిటీకి సంబంధించిన ఫ్యామిలీ, అందులో మీ తాతగారు దాదా పాల్కే సాహెబ్ అవార్డు గ్రహీత, మరియు అమ్మగారు ప్రసిద్ధురాలైన భరతనాట్యం, అందులోనే మళ్ళీ మీరు కూడా అమ్మ అడుగుజాడల్లోనే అప్పుడే చిన్నప్పుడే కాదు మళ్ళీ ఎంగేజ్ తర్వాత కూడా మళ్ళీ తల్లి బాటలోనే నడుస్తున్నారు. థ్యాంక్స్ ఎలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఫర్ హ్యావింగ్ సచ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ. టు బి ఫ్యాక్ట్ దట్ నేను ఇంత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ మన షైన్ లక్కీ స్టార్ ఇంటూ టీమ్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్, మరో ఎఫెక్టివ్ ఎఫెక్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ షైనింగ్ ఆఫ్ యువర్స్ కోన్ ఆఫ్ కిషోర్ కుమార్ విత్ సంజయ్ గారు. థ్యాంక్ యూ.